నా పేరు కన్నం శ్రీధర్, రావణపేట మాది విలేజ్, మండలం బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను ఇప్పటి వరకు ఇప్పుడు 3 ఎకరాల పత్తి పెట్టిన. 3 ఎకరాల పత్తి పెడితే 3 ఎకరాలకు 20 కలిపి 3 మన ఈ తాకత్ గోల్డ్ కలిపి వేసిన. సూర్య కంపెనీ వేసిన. కానీ ఇప్పటి వరకు స్ప్రే చేయలేదు. మంచిగానే ముడత లేదు, పెయిన్ లేదు, దోమ లేదు, మంచిగానే ఉన్నది పత్తి అయితే. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం కూడా మళ్ళీ 3 ప్యాకెట్లు తీసుకొచ్చి తాకత్ గోల్డ్ మళ్ళీ కలిపి వేసిన సూర్య కంపెనీ. బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే నేను మందు కొట్టలే, ఏం స్ప్రే చేయలే, దోమ పెయిన్ అనేది ఇప్పటికైతే లేదు. ఇప్పటి వరకు అయితే లేదు. ఇక కొడదామని అనుకుంటున్నా ఒకసారి. మళ్ళీ ఏది మన ఏది అది కట్టప్ప మంది ఇస్తారట సార్లు, కొట్టి ఒకసారి బాగుంటుంది అని అంటారు, మరి కొట్టి చూద్దామని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ గ్రానైల్స్ వేసిన నుంచే ఇప్పటి వరకు ఈ కాటన్కి స్ప్రేయింగ్ అనేది ఏం కొట్టలేదు. మీరు స్ప్రే చేయలేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు చేసిన పక్క పంట చేసిన దానికి చేయని దానికి ఏమన్నా డిఫరెంట్ కనబడుతుందా? డిఫరెన్స్ ఏ ఉన్నది. మంచిగా కొమ్మలు కూడా మంచిగా వచ్చినాయి. కింద చెట్టు కూడా హైట్ అయింది. ఇంకో 15 రోజులు అయితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నా. అది స్ప్రే చేస్తే మళ్ళా ఇప్పటి వరకు అయితే పేము దోమా ఇట్లాంటి అటాక్ కొట్టలే, మంద అయితే కొట్టలేదు. ఇప్పటి వరకు స్ప్రే చేయలేదు. ఓకే, ఈ తాకత్ గ్రానైల్స్ నీకు నచ్చినాయా? తోటి రైతులు కూడా వేసుకోవచ్చు కదా, అడుగు మందులు కలిపించి. మీరు ఎవరికైనా చెప్పిండ్రా? చెప్పినాము, చాలా పక్క పండుగలు చెప్పినా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మూడు మనుషులు తీసుకొచ్చారు. చేసిండు మరి అస్తమం తెలియాలి తీసుకొచ్చిండు. ఈ పొలాన్ని కలపడానికి పత్తి కలపడానికి తీసుకొచ్చిండు. మొన్న మిర్చి కూడా వేసిండ్రు. మిర్చి కూడా మొన్న ఓషన్ కలిపి. ఎన్ని రోజులు అవుతుంది మిర్చి కేసి? ఇప్పటికి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఇంకో వారం 4 5 రోజులు అయితే ఆయనకు తెలిసిపోద్ది మరి ఎట్లున్నది అన్నది. ఓకే, ఇప్పుడు నీకు ఈ గోళీలు వేయడం వల్ల నీకైతే సాటిస్ఫాక్షన్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే 2 సార్లు మందు స్ప్రేయింగ్ అనేది తప్పింది. నేను కొట్టలే ఇప్పటివరకు. చేసిన వాళ్ళు పక్క పంట వాళ్ళు ఒకసారి 2 సార్లు కూడా వాళ్ళు కొట్టారు, స్ప్రే చేసారు. ఇప్పటివరకు అయితే స్ప్రే చేయాలి. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. ఈ గోళీలు అయితే పనిచేసినాయి. ఓకే, మంచి. మండ కూడా క్లియర్గా నీట్ ఇప్పటివరకు ఇప్పటికైనా మొన్న కూడా